చూద్దాం. అలాగే ఆల్ నేచురల్ ప్రోగ్రామ్స్ టీబీకి సంబంధించింది, లెప్రసీ, అలాగే ఇతర వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు కూడా హాస్పిటల్లో కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ కానీ గారు ఇంట్లో ఉన్నా కూడా ఫోన్లో కూడా చెప్పండి, మన మండలకు సంబంధించిన ఆరోగ్యంలో కొత్త కాలం ఏదైనా ఈ 5 సంవత్సరాల్లో మన విజయ పంటలో మొత్తం 100% చేయించాము. ఇంకా కొత్త ఊరు కొత్త ఆరోగ్యం కూడా లేదు కొత్త అంటే చెప్పండి, దానికి ప్రమోదం ఉంటుంది. సరే థ్యాంక్ యూ సార్, వెళ్ళాం సార్. డాక్టర్ మానస, పిఎస్సీ గోవింద్ జై మెడికల్ ఆఫీసర్. మా రోజువారీ సర్వీసెస్ మండే రోజు ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఎయిడ్స్ చెకప్స్ ఉంటాయండి, అలాగే అవసరమైన వాళ్ళకు రక్త పరీక్షలు కూడా చేస్తాం అక్కడే. ఆ తర్వాత అక్కడ నుండి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్ సిఎస్సికి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ గైనకాలజీ సాధ్వర్యంలో మెడికల్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యూస్డే రోజు జనరల్ ఓపీ, వెనస్డే రోజు ప్రతి సబ్ సెంటర్ అంటే విలేజ్ లెవెల్లో అంగన్వాడీ సెంటర్లలో ఇమ్యునైజేషన్ చేయడం జరుగుతుంది. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుతుంది. థర్స్డే రోజును ఎల్డర్లీ కేర్ అంటే ఎబో 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎల్సిడి అంటే బీపీ షుగర్ సంబంధించి చేసుకోవడానికి ఎక్కువ అప్లికేషన్ చేస్తున్నాం. కేంద్రాలు 50 ఉన్నాయి మొత్తం. దీంట్లో 4 సెక్టార్లు ఉన్నాయి. ఏగా సెక్టార్లో 22 అంగన్వాడీ కేంద్రాలు, సిక్రీ సెక్టార్లో 26 అంగన్వాడీ కేంద్రాలు, మామిడివల్లి సెక్టార్లో 6 అంగన్వాడీ కేంద్రాలు, 4 సెక్టార్లో 4, మొత్తం కలిపి 50 ఉంది. దీనికి సంబంధించి 55 టీచర్లు ఉన్నారు, 3 అంగన్వాడీ టీచర్లు ఖాళీలు, 58 ఆయరాలు, 55 అంగన్వాడీ ఆయలు ఉన్నారు, 3 ఆయలు ఖాళీ. అంగన్వాడీ టీచర్లుగా ఖాళీ ఉన్న గ్రామాలు మచ్చల, అంకాపూర్, చేపూర్. అంగన్వాడీ ఆయా ఖాళీలు ఉన్న గ్రామాలు ఆలూరు, మంచని, ఖానాపూర్. మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యకరమైన భోజనం తింటున్నటువంటి గర్భిణీ స్త్రీలు 450, బాలింతలు 450. మరియు అదేవిధంగా ఇంటికి పిహెచ్ఆర్ పంపిణీ చేస్తున్నటువంటి పిల్లలు 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు 18, అద్దె భవనాలు 36, 2 ఫ్రీ భవనాలు 10, మొత్తం 58 భవనాలు. ఇంతకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యోగాలకి ధన్యవాదాలు. ఎంపీటీ వస్తాను గారికి, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు మరియు మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు నా తోటి అధికారులందరికీ కూడా నమస్కారం. ఐటీపీ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మనం మార్జిన్ తీసుకుంటే బ్యాంక్ లీకేజ్ కానీ సీనియర్ ఎన్టీపీలో కూడా ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా 100% మనం ఆలోచన జరిగింది. అలాగే కొత్త ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు
2023 నుంచి మన మార్చి 2024 నాటికి వడ్డీ రేటు రుణం అనేది 4 నెలలకు సంబంధించిన వడ్డీ రేటు రుణం సంఘ ఖాతాలకు రిలీజ్ చేయడం జరిగింది. మన దగ్గర 899 సంఘాలకు 82,57,890 రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది మార్చి నెలలో. అలాగే ఇప్పుడు మహిళా సంఘాలకు సభ్యులకు స్టిచ్చింగ్ సంబంధించి స్కూల్ పిల్లలకు స్టిచ్చింగ్ కూడా మన దగ్గర 3,600 స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్కటి 2 జతల చొప్పున స్కూల్ యూనిఫామ్ కుట్టించాలని ప్రభుత్వం ఆదేశం జారీ చేయడం జరిగింది. ఒక్కొక్క యూనిఫామ్కు జతకు 50 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఉంది కాబట్టి ఆ ధరకు కుట్టించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి లోన్ ఇన్సూరెన్స్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సంఘాలు సభ్యులు బ్యాంకు రుణం తీసుకున్నటువంటి సభ్యులు గరిష్టంగా 2 లక్షల వరకు మహిళలకు ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. అలాగే చూసిన ఏపు ఇందుకైతే కొంచెం ప్రాబ్లం అయింది. ఓకే, ఈ జనపాడి వరకు మన కార్మిక మండలంలో 8 ఎన్ఆర్ఎస్ సీజన్ వర్షం ఒక 16 వేలకి 27 వరకు సంఖ్య అయింది. 1,42,000 అందులో 7 వరకు కంప్లీట్ అయింది, ఇంకా 20 కాంట్రాక్ట్. ఈ వరకులు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ నుంచి మన ఆర్డర్ రావడం జరిగింది. వరకులు ఇప్పుడే స్టార్ట్ చేయాలి, గవర్నమెంట్కి స్టార్ట్ చేయని వరకులు దయచేసి ఎక్కడైనా వరకు స్టార్ట్ చేశామంటే కూడా ఆపేయాలి అని చెప్పి సభాముఖం జరిగిందని మళ్ళీ తర్వాత గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు వర్క్ చేసుకుంది, కానీ అప్పటి వరకు మాత్రం ఎన్ఆర్ఎస్ సీజన్ మాత్రం ఆపేయాలని చెప్పి చేయలేదు. అదేవిధంగా గవర్నమెంట్ కొత్తగా అభ్యంగంలో మన ఊరుబడి ఎట్లయితే ఉన్నాయో ప్రోగ్రామ్ సేమ్ అందులో అమ్మ ఆదర్శ పాఠశాలలు కూడా చేసి కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా అంటే మనకు ఆలూరు మండలం సెపరేట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఆలూరు మండలంలో 9 స్కూల్స్ శాంక్షన్ వచ్చినాయి. ఆ 9 స్కూళ్ళకు కావాలి 54,05,000 రూపాయలు. ఇందులో 8 స్కూళ్ళలో వరకు స్టార్ట్ అయింది, ఒక స్కూల్లో వరకు స్టార్ట్ కాలేదు. అదేవిధంగా ఆర్మూర్ మండలంలో టోటల్ 25 స్కూల్స్ ఆలూరు ఆర్మూర్ మొత్తం కలుపుకొని మొత్తం 35 అందులో ఒక స్కూల్ 0-10 స్కూల్ ఉండడం వల్ల ఆ స్కూల్లో వరకు టేకప్ చేయాలని చెప్పి చెప్పారు. అది డిగ్రీలో ఉంది. ఒకటి ఈ 25 మనకు 1,60,67,000 రూపాయలు శాంక్షన్ వచ్చింది. ఇందులో 2 వరకు ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ అయింది, ఇంకే 10 వరకు ప్రోగ్రెస్లో ఉంది. థ్యాంక్ యూ. లేదా అది ఏంటంటే ఎన్ఆర్ఎస్ పేమెంట్ కాబట్టి ఇక్కడ వరకు చేసేదో అక్కడ స్లాబ్ వరకు రికార్డ్ చేయడం జరిగింది. అది పేమెంట్ పడ్డ తర్వాత రిమైన్ వరకు చేస్తే పేమెంట్ తీసుకుంటుంది, అప్పటిదాకా తీసుకోవాలి. వర్క్ చేస్తారు ముఖ్యజాలు టీచర్ సెట్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ నేను ఎంత కాదు ఇస్తే ఎన్ఆర్ఎస్ ఏ వర్క్ అయినా సరే అది సీజీ రోడ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, బెడ్లో కావచ్చు, ఏమైనా సరే మనకి ఈరోజు బిల్ రికార్డ్ చేసుకొని పెట్టుకుంది. ఈ పేమెంట్ పడితేనే రిమైనింగ్ పేమెంట్ అనేది మనకు వర్క్ చేస్తే తీసుకోవడానికి ఉంటుంది. అలాగే అది సిస్టమ్ యాక్సెప్ట్ చేయడం రిపేర్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేస్తున్నా కానీ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎన్ఆర్ఎస్కి అది ఆన్లైన్లో తీసుకోవచ్చు. అన్నం వారికి ఇవ్వడం జరిగింది. ఉద్యానవన శాఖ మనకి టార్గెట్ రావడం జరిగింది. మామిడి 5 ఎకరాలు, పెద్ద గ్రామ 5 ఎకరాలు, సీతాఫలం 2 ఎకరాలు, రూపాయి 1.5 ఎకరాలు, డ్రాగన్ ఫ్రూట్ 2 ఎకరాలు రావడం జరిగింది. అయితే ఇవన్నీ మన మార్చి వరకు టార్గెట్ కంప్లీట్ చేయడం జరిగింది, మీ మండలం నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే మంచింగ్ వచ్చేసి మంచింగ్ కూడా 5 ఎకరాలు రావడం జరిగింది. మంచింగ్ కూడా వేరే మండలం నుంచి మా ఆరో మండలం నుంచి కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం టార్గెట్ కంప్లీట్ చేస్తాము. అలాగే రాష్ట్ర 2 ఇయర్స్ నుంచి సెల్ఫామ్ స్కీమ్ కూడా నడుస్తుంది. లాస్ట్ ఇయర్ మన ఆరో మండలానికి 300 ఎకరాలు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అయితే 300 ఎకరాలు 315 ఎకరాలు ఈ సంవత్సరం మనం మాస్టర్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. కరెంటు ఇన్ఫ్రాక్చర్ లేకుండా ఒకటి మళ్ళీ కరెంటు గురించి ఏమున్నాయంటే ఏమి సమాధానాలు నివారించడానికి
అది రెండు పక్క ప్రాణాయంతో మన గవర్నమెంట్ ముందు జరిగింది. ఈ దానిలో భాగంగా మన ప్రతి ఒక్క సర్టిఫికేట్లు కానీ ఎవరికి కానీ ఏది ఏం కావాలా ఏం ప్రాబ్లం ఉన్నది అవన్నీ ఇన్స్పెక్షన్ చేస్తూ గవర్నమెంట్ పంపించడానికి ఫోన్ ఇస్తూ ఏది కావాలి మన దగ్గర ఫోన్ కానీ డ్యామేజ్ ఫోన్ కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడానికి గవర్నమెంట్ చిన్నపోతే ఈ లెక్చర్ కూడా అయిపోకనే ప్రాప్ పనులు చాలా అయితే ఓకే అందాపూర్ కోమటల్లి డిపార్ట్మెంటల్ గా డిగ్రీ కట్టాలి కట్టలేదు కాకపోతే మా గవర్నమెంట్ తరఫున మా డిపార్ట్మెంట్ ఎవరైతే డిమాండ్ ఇచ్చినటువంటి అన్ని గురించి ఇప్పుడు దాదాపుగా 6,000 మంది వీడి దీనికి సంబంధించిన పాత చెల్లింపులు ఏదైతే పెండింగ్ పేమెంట్స్ కూడా ఒక ఏప్రిల్ 2 తారీఖు పెండింగ్ మీ అందరి సహకారంతో మన 2022 సంబంధించినటువంటి సామాజిక తనిఖీ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. మండలానికి సంబంధించినటువంటి డాక్టర్స్ గారి ప్రోగ్రామ్ కూడా అంటే దాంతోపాటు రాబోయే ఇప్పుడు వర్షాకాలంలో మనం ఏదైతే హెల్త్ హార్మ్ ప్రోగ్రామ్ ఉంటుందో దానికి సంబంధించిన అన్ని గ్రామాల్లో కూడా అన్ని నర్సరీలు కూడా ముక్కలు జరిగింది. ఇందులో దాదాపు 8% ముక్కలు కూడా అన్ని తెలుసుకుని తెలియజేసి వచ్చాయి. కాబట్టి గౌరవ సభ్యులు మొత్తమైకి వీలైనప్పుడు ఒకసారి విజిట్ చేసి దానికి సంబంధించిన డిస్కషన్స్ తీసుకెళ్ళాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి మరి ప్రశాసన సాగర్ సంబంధించి ఇప్పుడు జమ్మూ జిల్లా విత్తనాలు 920 కిస్టాలు ఆంధ్ర మండలం నుంచి నీటి ఇవ్వడం జరిగింది. అవి మనకు ఈ వారంలో సొసైటీలకు ప్లేస్మెంట్ అవుతుంది. దానికనే అందరికీ తెలియజేసి అవి పంచడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఎరువులు విత్తనాలు అందరికీ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈరోజు జరిగిన ఆత్మూర్ మండల సర్వసత్వ సమావేశం మన పంచాయతీ గారి అధ్యక్షతన జరిగింది. దీనిలో దాదాపు 20 అంశాలపై చర్చించడం జరిగింది. మొదటగా మెడికల్ అండ్ హెల్త్, డ్రింకింగ్ వాటరు, రెవెన్యూ, డీటీ సప్లై, అలాగే ఇరిగేషన్, తర్వాత ఐకేపీ, ఐసీడిఎస్, తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ వీటిపైన వివరంగా మన చర్చలు జరిగాయి. కానీ ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎటువంటి తీర్మానాలు దీనిలో చేయబడలేదు కాబట్టి అది ఒకటి గమనించగలరు.